ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందటానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. పావులు యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి, స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి ఉన్నటువంటి తేడాలను గ్రహించాలి. ఈ ఏరియా నుంచి కూడా బిట్స్ అడగడం జరుగుతుంది. పావులో ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఏమన్నాము? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఏమన్నాము? కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని అన్నాం. పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో పునర్బలనం ఏ విధంగా జరిగింది అని అంటే, కండిషన్డ్ స్టిమ్లస్కి అన్కండిషన్డ్ స్టిమ్లస్ను జోడించాము, గంట శబ్దానికి ఆహారాన్ని జోడించాము, అలా పునర్బలన ప్రక్రియ జరిగింది. స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో కండిషన్డ్ రెస్పాన్స్కి అన్కండిషన్డ్ స్టిమ్యులస్ను జోడించాము అని అంటే, ఇక్కడ మీటను నొక్కడానికి ఆహారాన్ని జోడించాము, అక్కడ ఆ విధంగా పునర్బలనము జరిగింది అనే విషయాన్ని గమనించాలి. పావ్లోవ్ ప్రయోగంలో ఉద్దీపనలకు ఎక్కువగా, స్టిమ్యులసెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి పావ్లోవ్ ప్రయోగాన్ని ఏమంటామంటే ఎస్ టైప్ సిద్ధాంతము, ఎస్ టైప్ సిద్ధాంతము. అదే స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక దూకింది, ఎగిరింది, కలి ఎదిరిగింది, మీటను నొక్కింది, రెస్పాన్స్ చేసింది, రెస్పాన్స్ ప్రతిస్పందన ఇచ్చింది. కాబట్టి దీనిని ఆర్ టైప్ సిద్ధాంతం అని పిలుస్తాము. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క యొక్క ప్రవర్తన నిష్క్రియాత్మకము, ప్యాసివ్గా ఉంది. ఇది ప్యాసివ్గా ఉంది, నిష్క్రియాత్మకంగా ఉంది. కానీ స్కిన్నర్ యొక్క ఎలుక మాత్రము క్రియాత్మకంగా యాక్టివ్గా ఉంది. యాక్టివ్ మోడ్ అండ్ పాసివ్ మోడ్. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అని అంటే, రాబట్టబడిన ప్రతిస్పందనలు, ఉద్దీపన ఇస్తే కానీ ప్రతిస్పందన ఇవ్వలేదు, ఉద్దీపన ఇస్తే కానీ ప్రతిస్పందన వచ్చింది. ఇక్కడ అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు అంటాము. వీటినే ఏమంటామంటే నిర్గమాలు, ఎలిసిటెడ్ రెస్పాన్సెస్ అంటాం, ఎలిసిటెడ్ రెస్పాన్స్. ఆ తర్వాత ఇందులో వదలబడిన ప్రతిస్పందనలు, వదలబడిన ప్రతిస్పందనలు, రెస్పాన్సెస్ అదే ఇస్తూ పోయింది. కాబట్టి దీనిని ఏమంటాము అనంటే ఉద్గమాలు, ఎమిటెడ్ రెస్పాన్సెస్, ఎమిటెడ్ రెస్పాన్సెస్ అంటాం. అదేవిధంగా పావ్లోవ్ ప్రయోగంలో కాల నియంత్రణకు సమయం ఉంది, కాలానికి ప్రాధాన్యత ఉంది. గంటను కొట్టిన ఒక హాఫ్ సెకండ్ లేదా 1 సెకండ్లో ఆహారాన్ని ఇవ్వాలి. కానీ స్కిన్నర్ యొక్క ప్రయోగంలో కాలానికి ఎటువంటి ప్రాధాన్యత అనేది లేదు, కాల నియంత్రణ అనేది లేదు. పావ్లోవ్ ప్రయోగము విద్యను గమనించినప్పుడు, విద్యలోకి వచ్చినప్పుడు, పావ్లోవ్ ప్రయోగం అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యకు సంబంధించినది. ఉపాధ్యాయ కేంద్రీకృత, టీచర్డ్ సెంటర్డ్ మెథడ్స్కు సంబంధించినది. స్కిన్నర్ యొక్క సిద్ధాంతము ప్రధానంగా విద్యార్థి కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనానికి లేదా బోధనకు సంబంధించినటువంటిది. ఇందులో విద్యార్థి కేంద్రీకృత బోధనలో భాగంగా విద్యార్థి ఇక్కడ సొంతంగా నేర్చుకోగలుగుతాడు, అంటే స్వీయ అభ్యసనము, కార్యక్రమయుత అభ్యసనంలో చూసాము, సొంతంగా నేర్చుకోగలుగుతాడు. సొంతంగా నేర్చుకోవడంతో పాటుగా కంప్యూటర్ అసిస్టెడ్ లర్నింగ్, అంటే కంప్యూటర్ ఆధారంగా అభ్యసించడానికి తోడ్పడుతుంది. కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్, ఎటువంటి కోచింగ్కు వెళ్లకుండా అక్షరం ఎడ్యుకేషన్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో సైకాలజీని చూస్తూ, మెథడాలజీని చూస్తూ కూడా టెట్లో మంచి మార్కులు సాధించవచ్చు. అది దానికి ఉపయోగపడేది ఏంటంటే స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధనము, కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్, కంప్యూటర్ అసిస్టెడ్ లర్నింగ్, కంప్యూటర్ ఆధారితంగా అభ్యసించడము స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది.
దానితో పాటుగా అనియత విద్యను ప్రోత్సహిస్తుంది. అనియత విద్యను, అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అది అనియత విద్యను ప్రోత్సహిస్తే మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము నియత విద్యను ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా స్కిన్నర్కు మరియు పావులోవ్ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి తేడాలు ఉన్నాయి. ప్రధానంగా ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటేనేమో తారడైకేతన దోషాభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా ఎస్ టైప్ సిద్ధాంతం అంటేనేమో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆర్ టైపు నిబంధన అంటేనేమో స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇవి ప్రధానంగా ప్రవర్తనవాద అంశాలకు సంబంధించినవి, నిబంధనలకు ప్రాధాన్యతను ఇస్తాయి. ప్రవర్తనవాదానికి సంబంధించినవి నిబంధనలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది.